సార్ నిజానికి ఒక 10 మంది సిద్ధమయ్యారు వాళ్ళు మాట్లాడారని చెప్పి సార్కు ఉన్నటువంటి డ్రాప్ షెడ్యూల్ కారణంగా అందరికీ అనుమతి ఇవ్వలేకపోతున్నాం సార్. కదిలిస్తే కష్టం సార్. ఇది నిజానికి మనం ఎక్కడో సినిమాలు అనుకుంటాం కానీ ప్రతి ఒక్కళ్ళ కనుక ఒక వ్యధ ఉంది. ఇక్కడ గొప్ప అంశం ఏంటంటే ఎవరు దాన్ని వ్యధ చూడలేదు, బాధలు అనుకోవట్లేదు. ఆ వ్యధని బాధని ఎలా అధిగమించి విజయానికి నేను నమూనాగా మిగలాలి అని ప్రతి ఒక్కళ్ళు కృషి చేశారా, మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మనం వచ్చేటువంటి ఇందాక అమ్మాయి చెప్పి నేను చెప్పాలనుకుని మొత్తం అడిగిరే చెప్పేశారు. మీరు మాకు చెల్లించాల్సిన కృతజ్ఞత ఏమిటి అంటే మళ్ళీ పూర్తిగా ఉద్యోగం సాధించిన తర్వాత కాకి డ్రెస్లో టోపీ పెట్టుకుని వచ్చి సార్కి మనందరం కలిసి సెల్యూట్ చేద్దాం. అదే 50% ఉద్యోగాలు అని మేము అస్సలు పొరపాటు అనుకోట్లా, కళ్ళవరం అనుకోట్లా. 100% ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు ఉద్యోగం కొట్టి తీరాల్సిందే. ఇప్పుడు మాట్లాడి మీరుగా నలుగురికి మెటీరియల్ పంపిణీ జరుగుతుంది. స్టాండర్డ్ 1, 1, 2, 3, 4 స్టాండర్డ్స్ అండి. 1, 2, 3 అండ్ అమ్మాయి స్టాండర్డ్ ఇద్దరు అండి. సార్ శ్రీ పక్షపా అధిపతి అమ్మాయి అనుకున్నారు. ఈ మెటీరియల్ మీకు ఎంత ఉపయోగపడుతుంది అందరూ చూశారు కదా. దానిలో ప్రతి అక్షరం మీ మీ రక్త మాంసాలను కలిసిపోవాలి, ఆ విధంగా చదవాలి. అప్పుడు మీకు జాబ్ దాని అంతా పౌరుల ఇది వచ్చి మీ విజయం మీద అవుతుంది. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆయన మాట ప్రతిసారి ఆయనతో మాట్లాడి ప్రతిసారి నేను ఒక కొత్తగా జీవించినట్టుగా ఫీల్ అవుతాను. పునర్జీవం అనేది ప్రతిసారి జరుగుతుంది అనమాట. అంత ప్రేరణించేటువంటి శ్రీ అయోధ్యరామ్ రెడ్డి గారిని ఈ అభ్యర్థులు చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఒక పక్క ఏడుపు వస్తుంది, నాకు జనం ఏడుపు రాదు బట్ ఏడుపు వస్తుంది. అమ్మాయి ఏడుపు ఇచ్చేసింది. అలాగే ఇంకో పక్క నాకు చాలా ధైర్యంగా ఉంది. నా దేశం, నా సమాజం, నా రాష్ట్రం మీ అందరి ద్వారా చూస్తూ ఉంటే ఏం పర్వాలేదు. ఎన్ని సంవత్సరాలకైనా ఈ రాష్ట్రం, ఈ దేశం ఒక గొప్ప దేశంగా, ప్రపంచానికి ఒక గొప్ప దేశంగా, తలమానికంగా ఉండే విధంగా ఉంటుంది అనే దాంట్లో నాకు ఏ విధంగానూ నాకు డౌట్ లేదు. మీ అందరూ నిన్ను చెప్తా ఉన్నారు మాస్టర్ మధుకర్ గారు చెప్తా ఉన్నారు, జస్ట్ ఒక ఫ్యూ అవర్స్లో అంత చక్కటి ప్రోగ్రామ్స్ చేసుకున్నారంట. ఈరోజు నేను వస్తున్నానని నన్ను గౌరవించడానికి, అలాగే ఇంత చక్కగా మాట్లాడుతున్నారు అసలు మీరు. ఎక్కడ చూసినా ధైర్యం, అసలు ఎక్కడ చూసినా ఒక నమ్మకం. ఇది చాలా ముఖ్యమైనటువంటి, ప్రతి ఒక్కరికి కూడా ఒక లీడర్కి ఉండాల్సినటువంటి ఒక మెయిన్ క్యారెక్టర్ అనమాట. అది చాలా సంతోషం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ అందరికీ కూడా శుభాభినందనలు. మీరందరూ గొప్పగా, మీరు ఎన్నుకున్న లక్ష్యాన్ని ఏ విధంగా అయితే పాప చెప్పిందో మనకి అసలు వేరే వేడి కనపడకూడదు, అదే లక్ష్యం. మనము ఎప్పుడైతే ఇక్కడికి ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చాము అందరం, ఆ ఉద్దేశాన్ని మనం సాధించుకోవటం,
ఇది ఫస్ట్ మీ గోల్గా పెట్టుకోవాలా? పెట్టుకున్నారు కనిపిస్తా ఉంది. అయితే ఈ గోల్ ఒక్కవరకే, ఇంకా ముందుకెళ్ళాలా, ఇంకా పైకి వెళ్ళాలి. ఆ వెళ్ళేదానికి కూడాను ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్, ఈ యొక్క ఇక్కడ రామరెడ్డి మన రామ్ ఈ ఫౌండేషన్, రామ్కి ఫౌండేషన్ హెడ్ గురించి కూడా ఒక్క నిమిషం చెప్తాను మీకు. తను వాళ్ళ నాయన చిన్నప్పుడే చనిపోయినాడు. వాళ్ళ నాయన గుర్తుగా ఇక్కడ మువ్వా చిన్నబాపి రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టుకొని చిన్న ఉద్యోగం చేసేటప్పుడే ఆ ఉద్యోగంలో వచ్చే కొంత సంపాదనతో సేవ చేయాలనేటటువంటి వాళ్ళ నాయన గుర్తుగా చేసుకోవాలనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో తను స్టార్ట్ చేసుకున్నప్పుడు నాకు నా ఫౌండేషన్ నడపడానికి ఒక అలాంటి నిబద్ధత ఉన్నటువంటి ఒక మనిషి కావాలనుకున్నప్పుడు రామరెడ్డి వచ్చి ఈ యాక్టివిటీని మొత్తం కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇది ఆయన సొంత ఊరు, ఆయన పుట్టిన ఊరు. ఈ ఊరిలో ఇంత మంచి బిల్డింగ్ కట్టి ఇక్కడ అంతా మన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక సపోర్ట్గా ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్, అతని స్టోరీయే అదొక మనందరికీ కూడాను ఒక ఒక అదొక గొప్ప మనకి ప్రేరణ ఇస్తుంది అన్నమాట. సో రామరెడ్డికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అలాగే ఒక్కొక్కళ్ళు మన పేరెంట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ద్వారా మన సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, దాని ద్వారా మన దేశానికి అందరం సేవ చేసుకోవాలి. మన పని మనం చేసుకుంటూ ఓవర్ఫ్లో ఉంటాం. దానికంటే ఇంకొంచెం ఎక్సెస్ దేశానికి సేవ వేసుకొచ్చేటటువంటి పరిస్థితి. దాంట్లో పోలీస్ వ్యవస్థ మొత్తం, ఇదంతా కూడా మన సెక్యూరిటీ. యూనో వి సెక్యూర్ ద నేషన్, వి సెక్యూర్ ద సొసైటీ, వి సెక్యూర్ ద వాల్యూస్, వి సెక్యూర్ ద కల్చర్. యూనో అవన్నీ కూడాను మనం మీ నుంచి ఓవర్ఫ్లో అవ్వాలి. ఆ విధంగా ఉండేదానికోసం ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగానికి ఉపయోగపడుతోంది అని చెప్పి మీ అందరి ద్వారా తెలుసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థ మీ అందరికీ కేవలం ఈ పోలీస్ వ్యవస్థకు ఒక్కటానికే కాకుండా కూడాను మీ జీవితాన్ని ఒక మంచి గమనంలో గమ్యంలోకి తీసుకెళ్లే విధంగా తీసుకెళ్ళాలి అని చెప్పి, దానికి ఇప్పుడు మీరు అటెండ్ అవుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఉపయోగించుకోండి. అండ్ చెప్తున్నారు 100% వచ్చేస్తుంది, ఇక్కడ దాంట్లో డౌటే లేదని, అది దాన్ని మనసులో పెట్టుకోండి. బట్ మైండ్లో మాత్రం తప్పనిసరిగా దాన్ని నేను ఎలా సాధించాలి అనే దాని మీద మీరు తీవ్రంగా మీరు కృషి చేసుకోవాలి. క్లాస్ రూమ్స్ చెప్పే విద్య మంచి ప్రోగ్రామ్స్ నేను జస్ట్ చూశాను. అట్లా చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ అన్నమాట అది. అది మొత్తం నేర్చుకోండి. మీరు మంచి టీచర్స్ ఉన్నారు, ఓకే, అంత మంచి టీచర్స్ ఉన్నారు కూడా బియాండ్ దట్ ఆ టీచర్స్ కూడాను మీకు ఏది కావాలన్నా ఇంటర్నెట్లో మీకు అంతా దొరుకుతారు. సో మీరు యూ కెన్ గెట్ మోర్ ఇన్ టు డీటెయిల్స్ అండ్ ఆల్సో ఉన్న టీచర్స్ కూడా మీకు ఇంకా ఎంత కావాలంటే అంత చెప్తామనేటటువంటి పరిస్థితి కనిపిస్తాము. సో కాబట్టి క్లాస్ రూమ్స్లో ఉండాలి కావాల్సినటువంటి మీరు బేసిక్స్ అంతా కూడా చక్కగా డెవలప్ చేసుకోండి. అలాగే ప్లే గ్రౌండ్లో మొత్తం మీ దేహ దారుఢ్యాన్ని పెంచుకునే దానికోసం ఫిజికల్గా మీరు ఫిట్నెస్ ఉండాలి. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనందరం కూడాను మనస వాచ కర్మణ అంటాం కదా. సో కర్మణ మనం చేసే ప్రతి పనికి కూడా మనం ఫిజికల్గా వెరీ స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్గా వెరీ స్ట్రాంగ్ ఉండాలి, సోల్గా మనము చాలా గొప్పగా ఉండాలి. సో కాబట్టి మీరు ఫిజికల్గా కూడాను అన్ని విధాల ఇంతకుముందు ఎలా చేసుకున్నారో అంటే అంత ఫోకస్గా చేసి ఉండకపోవచ్చు, బట్ ఏదున్నా కానీ దాన్ని కూడా మీరు ప్లాన్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి మంచి అకామిడేషను, తర్వాత మంచి భోజన వసతి, అలాగే యోగా మెడిటేషను, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మైండ్కి సోల్కి. సో కాబట్టి వీటిని అన్నింటినీ కూడా మేళవించి ఐ థింక్ మన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అంతా స్ట్రక్చర్ చేసి ఉంటారు. మీకు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా మంచిగా మీరు చేసుకునే విధంగా వెళ్ళండి, మీ గోల్ని సాధించండి. మీ పేరెంట్స్కి మీ మీ బంధువులకి అందరికి కూడా చూపించండి యాక్చువల్గా నేను ఐ హావ్ డన్ దిస్ అనేది. దానికి రామ్కి ఫౌండేషన్ దాని బేస్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ దాట్ యు ఆల్ హ్యావ్ స్టార్టెడ్ యునో వెరీ గుడ్. అండ్ దీని అంతా కూడా మంచుకొని మీరు మంచిగా ఉద్యోగం సాధించిన రోజు మళ్ళీ మనం అంతా సెలబ్రేట్ చేసుకుందాం, ఓకే. తర్వాత ఒక్క
ఒకటి రెండు విషయాలు నేను నా బేసిక్ ఆలోచన మీకు చెప్తాను ఈ జనరేషన్ నుంచి మీ అందరికి ఎలా ఏంటి అనేది. ఇక్కడ చూసినటువంటి ప్రతి స్లోగన్ కూడాను మీరు చూసుకోండి, యాక్చువల్గా ఇది మనకి ఒక ఇన్స్పిరేషన్. మన జాతీయ జెండా, మన జెండా చూడంగానే నాకైతే ఎక్కడ లేని ఇది వచ్చేస్తుంది. అంటే నా దేశం కదా ఇది, నా దేశం భారతదేశం, పుణ్యభూమి, కర్మభూమి. ఈ భూమికి మనం ఎంత ఎంత చేసినా తక్కువే. ఎక్కడైనా చూడండి, వర్షం పడిపోతుంది మనకి జస్ట్ అక్కడ వెంటనే ఒక మొక్క వచ్చేస్తుంది. అంత గొప్ప భూమి ఇది, మనుషులు కూడా అంత గొప్ప. మనం గర్వంగా ఫీల్ అవ్వాలి మన దేశం, మన దేశాన్ని బట్టి ఆలోచించుకొని. ఇంతకుముందు మనకు ఒక 1000 సంవత్సరాలు పరాయ ఆధీనంలో మనల్ని మనం సరిగ్గా తెలుసుకోలేకపోయినాం, మనం సరిగ్గా చేసుకోలేకపోయినాం. కానీ వచ్చే 25 సంవత్సరాలు, వచ్చే 50 సంవత్సరాలు మంది భారతదేశాన్ని ప్రపంచంలో ఈరోజు మీ అందరికీ ఐడియా ఉంటుంది, మనము వీఆర్ ద 5th largest economy ఇన్ ద వరల్డ్. ఓకే, 5th largest గర్వంగా ఫీల్ అవుదాం. 1975-75 సంవత్సరాల క్రితం ఎక్కడో ఉన్నాం, కానీ 75 ఏళ్లలో మనం పురోగతి సాధించుకున్నాం, 5th largest economyగా వచ్చాం. నెక్స్ట్ 7 ఇయర్స్లో 3rd largest economy అవుతాం, అమెరికా, చైనా అండ్ ఇండియా. అక్కడి నుంచి ఫస్ట్కి వెళ్ళాలి మనం. వెళ్ళాలంటే మనందరం కలిసి పనిచేయాలి. ఈ 140 కోట్ల మంది భారతీయులందరూ కూడాను మనం కలిసి గట్టిగా ప్రయాణం చేయాలి. దానికి కావాల్సిన విధంలో మనందరం కూడాను మనకి మంచి చదువు, మనకు అది దేవుడు మనకి ఇచ్చాడు. మన దేశంలో ఉన్నాడు ఈరోజు నాసాలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, అంతా చార్టర్డ్ అకౌంటెంట్లు, బ్యాంకింగ్లో కానీ ఫైనాన్స్లో కానీ మనోళ్ళు దేశం ప్రపంచం మొత్తం ఉన్నారు. సో దీన్ని మనము ఇంకా గొప్పగా మనం అది మనకి దేవుడు ఇచ్చిందనమాట ఆ తెలివితేటలు. కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది మన నైపుణ్యం, స్కిల్స్ అనమాట. ఇప్పుడు ఇదే నేను అదే చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడాను. ఈ ఇప్పుడు ఈ ఎగ్జామ్కి వచ్చినందుకు, వారు దీనికోసం మీరు ప్రిపేర్ అవుతున్నందుకు ఇది మీ నైపుణ్యాన్ని పెంచుకునేది. ఇక్కడ నేను మన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను, ఈ నైపుణ్యం కేవలం ఈ పోలీస్ జాబ్ అనేది కాకుండా బియాండ్ దట్ పెంచండి అని చెప్పేసి. అంటే బేసిక్స్ ఆఫ్ హౌ టు మెయింటైన్, హౌ టు కీప్ అవర్ సెల్స్ వెరీ స్ట్రాంగ్ అనమాట. ద ఇంటిగ్రిటీ ఇష్యూస్ కానీ, కమిట్మెంట్ ఇష్యూస్ కానీ, కాంపిటెన్స్లో మనం చేసేటటువంటి కాంపిటెన్స్లో, ఆపరేషనల్గా మనం చేసే ప్రతి పనిలో కూడా ఏ విధంగా మన కాంపిటెన్సెస్ పెరగాలి. అలాగే ఒక మేనేజర్గా అయ్యి మనం చాలా ప్రోగ్రామ్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి, అలాగే ఒక లీడర్గా అయ్యి మనం ఏ విధంగా ఆ లీడర్షిప్లో మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అట్లా అన్ని విధాలుగా కూడా మీకు మీరు డెవలప్ చేసుకునేటటువంటి విధంగా వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ తీసుకురండి అని చెప్తూ. అలాగే మనం చిన్నప్పుడు మీరు అంటే మీ తరంలో ఎంతమంది, మా తరంలో మేము పెద్ద బాల శిక్ష అని ఉండేది. అంటే అది బాల, అది పెద్దలు, కొంచెం పెద్దగా అవుతున్నటువంటి బాలలు, పెద్దలకి బాలలకి ఇద్దరికి అనమాట. అంటే అది ఎప్పటికీ కూడా ఎటర్నల్ అనమాట, అది అలాంటి శిక్ష అనమాట. అంటే అందులో అన్ని మోరల్ వాల్యూస్ చెప్తారు, మనం ఏ విధంగా మనము విలువలతో ఉండాలి జీవితాన్ని. మన భారతదేశమే మనకు విలువలతో కూడినటువంటి భారతదేశం. మనకి తెలియక ఈ పరాయ ఆధీనంలో మనం కొన్ని పోగొట్టుకున్నాం, కానీ మళ్ళీ మన పిల్లలకి అందరికీ నేర్పాలి. నాకు ఈరోజు మన ఫౌండేషన్ ఇక్కడ చూసిన దాన్ని కానీ, మన మేనేజ్మెంట్ వీళ్ళని చూసిన దాన్ని కానీ, మిమ్మల్ని చూసిన తర్వాత మా దేశానికి ఏం పర్వాలేదు, ఖచ్చితంగా ఆ మోరల్ వాల్యూస్ మళ్ళీ ప్రశ్నించుకోవాలి అనేది నాకు అనిపిస్తుంది. మనం ఉన్న దాంట్లో మంచిగా బతుకుదాం, ఏం పర్వాలేదు. 10,000 రూపాయలు కూడా బాగా బతకచ్చు, 10 లక్షల్లో కూడా సరిగ్గా ఉండలేకపోవచ్చు. ఆ ఉన్న దాంట్లో చక్కగా ప్లానింగ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్, మోరల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. మోరల్గా మనం స్ట్రాంగ్ ఉండాలంటే ఫైనాన్స్ ఉండాలా, తిండి లేకపోతే ఏం మోరల్ పెడతాం మనం. కాబట్టి మనం ఎప్పుడు కూడాను ఉన్న ఫైనాన్సెస్, వ్యవసాయం చేసేవాడు ఎంత సంపాదించగలుగుతాడు, కేవలం వ్యవసాయం కాకుండా 2 పరిగెట్లు. ఓకే, నాకు తెలిసిన ఎంతమంది పల్లెటూళ్ళలో జస్ట్ కేవలం మునగ చెట్టు 4 వేసుకొని ఒక గేదెను పెట్టుకొని ఆ ఇంటిని నడిపించిన అమ్మాయి ఆమెను చూశాను నేను. అంటే అంత ఉన్న దాంట్లో అంతే. సో అది గొప్పగా బతికేవాడు, చాలా గొప్పగా విలువలతోటి నీతి నిజాయితీతో బతికేవాడు. మన పోలీస్ వ్యవస్థలో కూడా మనం అది తీసుకొచ్చుకోవాలి. మనం మిగతాలు ఎవరైనా మన సమాజంలో మనల్ని మనం ఇందాక అమ్మాయి ఇవి చెప్తా ఉంది, వేరే మనకి వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ వదిలేసేయండి. మనం మన ఫోకస్ ఏంటనేది మనమే వెళ్ళాలి.
సో ఆ విధంగా మోరల్ ఎడ్యుకేషన్ మీద మీరందరూ కూడాను డెవలప్ చేయండి. ఆ పెద్ద బాల శిక్షణకు సంబంధించినటువంటి బేసిక్ కంటెంట్ కూడాను మీరు మన వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి విలువ రాదు. ఎవరికైతే ఆ విలువ అనేది ఆ మోరల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటాయో వాళ్ళకి విలువిస్తాం. ఈరోజు మనం ఎక్కడైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే లేదా ఎక్కడైనా ఒక సంబంధం మనం కుదుర్చుకోవాలంటే కేవలం డబ్బు ఉన్న వాళ్ళతో చూశారంటే అది కరెక్ట్ కాదు. ఎక్కడైతే విలువ ఉంటుందో మనం చూస్తాం, ఆ ఊళ్ళో మంచివాళ్ళు ఎవరు, పద్ధతికి ఉండేవాళ్ళు ఎవరు. అంతేగాని డబ్బు మాత్రమే ప్రాధాన్యం కాదు. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది, ఖచ్చితంగా మీకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నటువంటి ఒక మంచి ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము ఏదో ఒకటి కావాలి. దానికి సంబంధించినటువంటి మంచి మెళకువల్ని మనము డెవలప్ చేసుకోవాలి. ఆ మెళకువలు బియాండ్ మీ జాబ్కి వెళ్ళాలి. అలాగే వాటితో పాటు నైతికత పెంచుకునే విధంగా మీ యొక్క విద్య, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ట్రైనింగు, మీ యొక్క ప్రవర్తన అన్నీ ఉండాలని చెప్పి ఒక్కసారి తెలియజేసుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కొడతారు, యాక్చువల్గా వందకు వంద కొడతారు గ్యారంటీగా. అలాంటి రైట్ ప్లాట్ఫామ్ ఇక్కడ మీకు ఇస్తున్నాను. మధుకర్ గారు, రామిరెడ్డి గారు వీళ్ళందరూ కూడాను, సతీష్ గారు అందరూ కూడాను, మీరందరూ కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను సొంతంగా మా పిల్లలు మీరు అనుకునే విధంగా చేసుకొని మిమ్మల్ని అందరిని ముందుకు తీసుకెళ్తారు. సో దాన్ని ఎంజాయ్ చేయండి, ఆస్వాదించండి అన్నమాట. ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఆస్వాదించండి. మీరందరూ కూడాను మంచిగా సక్సెస్ అయ్యి మనందరి మన ఫౌండేషన్కి ప్లస్ మీ పేరెంట్స్కి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి అందరికీ మంచి పేరు తెచ్చే విధంగా మీరు అంతా ఎదగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కటి, ఎక్కడ చూసినా కానీ వివేకానందుడు మనకి ఒక ప్రైడ్ అన్నమాట, మన దేశానికి ఒక ప్రైడ్. ఏ విధంగా ఇచ్చినా కానీ ఆ ఇన్స్పిరేషన్ తీసుకుందాం మనం అన్నీ. సో ఇట్లాంటి మంచి మోరల్ వాల్యూస్ తోటి మీరు అందరూ ఎదగాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం.